దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు అని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన ప్రభువైన యేసయ్య తన శిష్యులతో అంటున్నమాట, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్ము అని మీరు సెలవిస్తే అలా జరుగుతుంది. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని ఖచ్చితంగా చెప్తున్నాను అన్నారు. నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు వారి గుండెల నిండా విశ్వాసం నింపుకొని వారి మనస్సు నిండా విశ్వాసం నింపుకొని వారు ఏది పలికితే అది వారి జీవితంలో జరిగింది. కనుక విశ్వాసంతోనే పలకాలి. మనం ఎప్పుడు పలికినా అవిశ్వాసంతో మాట్లాడకూడదు. ప్రార్థన చేస్తాం అద్భుతంగా, కానీ ప్రార్థన ముగించిన తర్వాత జరిగిద్దంటారా, ఇలా కలిగిద్దంటారా, మేము మంచి రోజులు చూస్తామంటారా, మా పరిస్థితులు మారతాయి అంటారా, ఈ విధంగా మాట్లాడతాం మనం. అలా మాట్లాడకూడదు. మన దేవుడు ఖచ్చితంగా మన స్థితిగతులు మారుస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క జీవితంలో వారి అసాధ్యాలన్నీ సుసాధ్యపరచబోతున్నాడు దేవుడు. అందుకే ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసం ఉంచండి చాలు మీ అసాధ్యాలు. ఇది అసాధ్యమండి, ఈ రోగం తగ్గటం అసాధ్యమండి, ఈ సమస్య తీరటం అసాధ్యమండి, ఈ అప్పులు తీరటం అసాధ్యమండి, ఈ వ్యాపారం నిలబడటం అసాధ్యమండి, ఇలా అందరూ అన్నారా? అయితే మీకు ప్రభు పేరట చెప్తున్నాను, అసాధ్యం అని చెప్పిన వారి ముందే మిమ్మల్ని గణపరచబోతున్నాడు. గొప్పగా దేవుడు మిమ్మల్ని హెచ్చించి సాధ్యపరచబోతున్నాడు. అలా జరగాలంటే మనకు ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం. బైబిల్ గ్రంథంలో దీనికి ఎన్నో సాదృశ్యాలు ఉన్నాయి. మార్క్ సువార్త 9వ అధ్యాయంలో 23వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక తండ్రి తన కుమారుడిని తీసుకుని వచ్చాడు యేసయ్య దగ్గరికి. అయ్యా, ఈ కుమారుడు నిప్పులుంటే నిప్పుల్లో పడిపోతున్నాడు, నీళ్లుంటే నీళ్ళల్లో పడిపోతున్నాడు, ఈ రోగం తగ్గాలని చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ఎవరి వల్ల కాలేదు, నీ వల్ల ఇద్దా అని అడిగాడు. దానికి యేసయ్య అన్న మాట ఏంటంటే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అంటే నమ్మగలిగితే, నువ్వు నమ్మగలిగితే ఏదైనా సాధ్యమే నీకు. ఈరోజు నీ వాగ్దానం వింటున్న వారితో చెప్తున్నాను, మీరు నమ్మగలిగితే ఏదైనా సాధ్యమే. అసాధ్యమైంది ఏదీ లేదు, అసాధ్యమైంది ఏదీ లేదు, ఏదైనా సాధ్యమే. అయితే మీకు నమ్మకం ఉండాలి. నమ్మగలిగితే వెంటనే తండ్రి అంటున్నాడు, నమ్ముతున్నాను కానీ పరిస్థితులను చూస్తుంటే అనుమానం వచ్చేస్తుంది, అది రాకుండా సహాయం చేయండి అయ్యా. ఈరోజు మనందరం చేయాల్సిన ప్రార్థన అదే, అనుమానం రాకుండా సహాయం చేయండి అయ్యా అని ప్రార్థన చేయాలి. అది వచ్చేస్తుంది వెంటనే, మనకి అది వచ్చేస్తుంది. విశ్వాసంతో నమ్ముతున్నాం కానీ పరిస్థితి చూసినప్పుడు ఒక్కోసారి అనుమానం వచ్చేస్తుంది. అనుమానం రానియొద్దు, విశ్వాసంతో నమ్మండి. ఎలాంటి కండిషన్కి వెళ్ళినా అప్పుడు కూడా విశ్వాసంతో నమ్మండి, తప్పక కార్యం చేస్తాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయంలో 40వ వచనంలో అక్కడ మరియ మార్తలతో యేసయ్య అంటున్నారు ఈ మాట, అమ్మా నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు. పరిస్థితి ఏంటో చెప్పనా? వాళ్ళ ఒక్కగానొక్క తమ్ముడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తమ్ముడిని సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టిన 4 రోజుల తర్వాత యేసయ్య వెళ్ళారు అక్కడికి. రాయితీ ఏమంటున్నారు యేసయ్య, అయ్యా 4 రోజుల క్రితం పెట్టాం, ఇప్పుడు తీస్తే కంపు కొడుతుంది అయ్యా, మనం తీయకూడదు,
అమ్మా మీరు నమ్మితే దేవుని మహిమలు చూస్తారు రాయి తీండి అన్నాడు. రాయి తీశారు. యేసయ్య అక్కడ నిలబడి లాజరు బయటికి రా అని పిలిస్తే 4 రోజుల క్రితం పాతి పెట్టబడినోడు ఒక్క సెకండ్లో వచ్చి యేసయ్య ముందు నిలబడ్డాడు. ఎంత అద్భుతమండి అది, ఎంత అద్భుతం. నమ్మితే ఇలాంటి మహిమ కార్యాలు చూస్తాం మనం కూడా. కనుక మనం నమ్మగలిగితే మీ కుటుంబంలో ఉన్న సమస్య అది ఎలాంటిదైనా సరే, మీ బలహీనత మీ బాధ ఎలాంటిదైనా సరే, ఇలాంటి కార్యాలు మీరు చూడబోతున్నారు. మహిమ కార్యాలు దేవుడు చేయబోతున్నాడు మీ జీవితంలో. కనుక ఈ వాగ్దానం వింటున్న మీ అందరికీ, ప్రార్థన చేసుకునే వాళ్ళే కాబట్టి, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండి ప్రార్థన చేయాలంటే మార్కు శుభవార్త 11వ అధ్యాయంలో 24వ వచనంలో ఆయన అంటారు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుచున్నారో వాటిని పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించండి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడతాయి. అంటే ఏదైతే మన జీవితంలో యేసయ్య ఇలా జరిగించరా, యేసయ్య ఈ రోగం తగ్గించరా, యేసయ్య ఈ అప్పులు తీర్చరా, యేసయ్య ఈ సమస్యలకు పరిష్కారం ఇవ్వరా, యేసయ్య మా అబ్బాయిని మార్చరా, యేసయ్య మా అమ్మాయికి మంచి పెళ్లి సంబంధం ఇవ్వరా, యేసయ్య ఈ వ్యాపారాన్ని వర్ధిల్ల చేయరా, ఇలా రకరకాలుగా మీరు అడుగుతున్నారు కదా. మీరు ఏది అడుగుతున్నారో దాన్ని పొందామని నమ్మి ప్రార్థన చేయండి. అది పొందాం అని నమ్మండి. ఎందుకంటే మీరు అడిగేది ఎవరినంటే సర్వశక్తిమంతుణ్ణి, సర్వ అధికారాలు కలిగిన దేవుణ్ణి అడుగుతున్నారు. ఆయన చేయలేదే ఏదీ లేదు. కనుక మీ జీవితంలో ఖచ్చితంగా చేస్తారు, మీకు ఖచ్చితంగా ఆయన చేశారు అని నమ్మండి. ఆయన మీరు నమ్మినట్టుగానే కార్యం చేస్తారు. అనికి అనుమానం రానియొద్దు. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు, ఏదైనా దేవుడు చేయగలడు. అలా నమ్మి దేవుని కార్యాలు చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మేము నమ్మగలిగితే మాకు అసాధ్యమైనది ఏదీ లేదు అన్నారు. అయ్యా, నమ్మగలుగుటకు అనుమానించకుండా ఉండుటకు నిబిడలకు తగిన కృపను దయచేయమని, నిబిడలకు అసాధ్యం అనుకునే వాటి అన్నిటిని దయచేసి సుసాధ్యపరిచి వారికి ఉన్న కఠిన జటిల పరిస్థితులన్నీ మీరు బాగు చేసి మేలు చేయమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.